హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకి బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ బోత్ యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లో లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బిట్కాయిన్, ఇంకా బంగారం వంటి వివిధ అసెట్స్ పై మరియు యూరో, యుఎస్డి కరెన్సీ పై ట్రేడ్ చేయొచ్చు. 90% వరకు లాభం పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తాను, వేచి ఉండండి. అవును, నా అంచనా సరైనది. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి 24 గంటల్లో మొత్తం అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ 350 రూపాయలు. నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. అంటే 400 రూపాయలు డిపాజిట్ చేస్తే 800 వరకు పొందవచ్చు. బినోమో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లర్న్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. ఏంట్రా ఒంటరిగా కూర్చున్నావు? ప్రేమించిన వాడికి చివరిగా మిగిలేది ఒంటరితనమే కదరా. అద్య గుర్తుకొచ్చిందా? ఫస్ట్ లవ్ కదరా, అంత తెలిగ్గా మర్చిపోలేకపోతున్నా. ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూడాలరా ఆద్య వచ్చిందో లేదో. రే, ఏ రోజైనా పాలోడు పేపర్ వాడు వెళ్ళడం మిస్ అయ్యడం గానీ మనం ఎప్పుడైనా మిస్ అయ్యాంరా తన ఇంటికి వెళ్ళడం? ఈ రోజు మిస్ అయ్యాం కదరా. ఇన్ని రోజులు వెళ్తే రాంది, ఈ రోజు వస్తుందా? రావచ్చేమో, ఎవరికి తెలుసు. హలో, ఏమైందిరా? రే, ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చిందంట్రా. అవును, ఆద్య వస్తుందని నీకెవరు చెప్పారా? కోమలి చెప్పిందిరా. కోమలి అంటే ఆద్య వాళ్ళ ఫ్రెండ్ కదా, నీకెలా తెలుసురా? ఆద్య అంటే ఇక్కడ లేదు కానీ తన ఫ్రెండ్ ఇక్కడే ఉంది కదరా. కొంచెం కాన్సన్ట్రేట్ చేసా, పడిపోయింది. మొత్తానికి అయితే లైన్ చేసావా? సిగ్గుపడిన చాలేరా. ఆద్య నిజంగానే వచ్చిందా? వచ్చిందిరా. ఆద్యారా, ఒకసారి పిలువురా. ఆగరా, పిలుస్తా. ఆగు ఆగు. ఆ పిలవడం ఏంట్రా? ఓ ఆద్య. రేయ్, ఆద్య నెంబర్ కావాలరా, ఒకసారి కోమలికి కాల్ చేసి అడుగు. నా దగ్గర ఫోన్ ఎక్కడిదిరా? అదేంట్రా, మొన్న మాట్లాడవుగా నా దగ్గరకు వచ్చినప్పుడు. అది మా నాన్నదే, ఆయన ఆయన ఇంట్లో మర్చిపోతే నా బేబీతో మాట్లాడదామని తెచ్చా. ఏంట్రా చూపు, మొన్నటిదాకేమో నా సైకిల్ వాడావు, ఇప్పుడేమో మా నాన్న బండి వాడుతున్నావు. అదంతా కాకుండా ఇప్పుడు మళ్ళీ మా నాన్న ఫోన్ కావాలా? రేయ్, నీ బొక్కల ఫోన్ ఒకటి కావాలరా, హట్. చల్. బాబాయ్. ఏంటి బాబాయ్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు, ముఖానికి ఆ బ్యాండేజ్లు ఏంటి? కమిషన్ కకృతపడి నిన్నప్పుడు పెళ్లి సంబంధం చూశానురా, ఆడి చెత్త కొట్టేశాడు. పెళ్లి సంబంధం చూసి ఎందుకు కొడతారు బాబాయ్? అది చెప్పడం కన్నా చూస్తేనే బాగా అర్థమవుతుంది. అక్కడేం లేదే. నీకు షుగర్ ఉంది కదా? ఏంటి దర్జన్ గారు అమ్మను? నీకు మంచి పెళ్లి సంబంధం చూశానురా. అమ్మాయి ఎలా ఉంటది? అనుష్క కక్కలాగా, సమంతకి చెల్లిలా ఉంటది. అవునా? అంతేకాదు 2 ఎకరాల పొలం కూడా ఇస్తారు. అయ్ బాబోయ్,
కాకపోతే చిన్న ప్రాబ్లం ఉందంతే. ప్రాబ్లమా? అయినా చిన్నది అంటున్నావు కదా, పర్లేదులే. అయినా ప్రాబ్లం ఏంటి ఇంతకీ? నీ కాబాయి అత్తగారు సౌండ్ ఇంజనీర్. మీ బామ్మద్దికి రెండు కాళ్ళు లేవు. నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది. నీ మరదలకు రేచేకి ఎప్పుడైనా బ్రహ్మపడి చేసావు అనుకో, చెప్పుకోలేదు కనపడదు కదా. ఒకవేళ మీ బామ్మ చూసినా ఏం చేయలేడు, రెండు కాళ్ళు లేవు కదా. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సౌండ్లు చేసావు అనుకో, వినపడదు. మీ అత్తగారు సౌండ్ ఇంజనీర్ కదా, చూసావా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో. మరి మా మావ నీకు అదే బంపర్ ఆఫర్, నీకు అసలు మావే లేడు. కానీ ఒకటి రోయ్, నువ్వు చేసుకోబోయే అమ్మాయికి మాత్రం అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్. పెళ్లి సంబంధం చూడరా అంటే కళ్ళు ముక్కు చెవులు లేని దాని ఫ్యామిలీని నాకు కంట కొడతావారా? నేను మామూలు కొట్టకూడదురా. అప్పా రే, ఇంకోసారి పెళ్లి సంబంధాలను నన్ను పిలిస్తే అక్కడి నుంచి తోసి చంపిస్తాను నేను. ఏం పర్లేదు మనోడే. నిన్ను కొట్టడంలో అస్సలు తప్పలేదు బాబాయ్. నువ్వు కూడా అలా అంటావేంట్రా? సర్లే నేను వెళ్తున్నా. సర్లే నెప్పులకి మూవాడు. ఆమా తెలుసులే, ఆల్రెడీ అదే వాడుతున్నా. రే ఇదేంట్రా? రే ఆద్యదరా. నీకెక్కడ దొరికింది? ఆ రోజు బేకరీ నుంచి బయటకు వచ్చినప్పుడు దొరికింది. లేరా దొరికిందా? దొబ్బేసావా? దొరికిందిరా బాబు, అప్పుడే తన పేరు ఆద్య అని తెలిసింది. ఓ సరే సరే. అరే నాకు ఇంకో డౌట్ రా. ఏంట్రా? అప్పుడు ఆది వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కొచ్చేది రాసుకుని వచ్చే మీద ఏంటిది అది? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని రాసుకున్నాను రా చేతి మీద. చాలా సెకండ్లు ఉన్నాయరా నీలో. ఫోన్ దిరా. ఈ నెంబర్ చెప్పు. 040-222-123. అరే జాగ్రత్త రా బాబు, మా అయ్య ఫోన్ తేడా వస్తే సంపి మింగుతాడు. ఏం కాదు రెండు. సరే హలో. రే మళ్ళీ చెయ్యి. వాళ్ళు అన్నారా? రే మళ్ళీ చెయ్యరా. హలో. మనం అయిపోయాం. ఇలా కాదురా, లాస్ట్ ఒకసారి వేస్తా. చెయ్యరా, చెయ్యి, తర్వాత చూస్తా. చెయ్యి. నేను చూస్తాలే అన్నయ్య. సరే చూడు. హలో ఆద్య. యతిన్. నేనే. మనం ఈవినింగ్ మీట్ అయ్యే ప్లేస్ లో వెయిట్ చెయ్యి, నేను వచ్చి కలుస్తాను నిన్ను. ఓకే. రై ఆద్య ఈవినింగ్ కలుస్తా అందిరా. ఓకే సూపర్, పదరా వెళ్దాం. ఎలా ఉన్నావు యతిన్? బాగున్నా ఆద్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నా యతిన్. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నా మీద కోపం రావట్లేదా నీకు? నువ్వు దూరం అయ్యాక నీ మీద కోపం కంటే ప్రేమ ఎక్కువగా పెరిగింది. మా డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కనీసం ఎవరికి చెప్పే టైం కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు దూరమైన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏదో రోజు వస్తావని వెయిట్ చేస్తూనే ఉన్నా. కానీ ఈరోజు నేను నీకోసమే వచ్చాను యతిన్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆద్య. ఆ రోజు కార్లో తీసుకెళ్ళింది ఎవరు? మా బాబాయ్. మరి నిన్న బైక్ మీద? మా డాడీ. నిన్ను కలిసిన ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రీ ఇస్తున్నారే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫుల్గా. కానీ యతిన్, నువ్వు నన్ను ఫాలో అవ్వడం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందేమో అని నాకు భయంగా ఉంది. ఎలా తెలుస్తుంది ఆద్య? నన్ను ఎవరు చూడలేదు కదా. నేను నీకు నంబర్ ఇచ్చినప్పుడు మా డాడీ చూసారేమో అని నాకు డౌట్గా ఉంది. చూసుంటే నిన్నప్పుడు అడిగేవాళ్ళు కదా. అడగలేదంటే చూడలేదు. నువ్వు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు. సరే, నువ్వు నన్ను మర్చిపోతావేమో అని అనుకున్నాయి అతిన్. మర్చిపోవడానికి నువ్వు ఇక్కడ లేవు, ఇక్కడున్నావు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఆద్య. ఏంటి అతిన్? అది ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళనని మాట ఇవ్వు ఆద్య.
నువ్వు దూరమైతే ఆ బాధను నేను తట్టుకోలేను ఆద్య. ఇంకొకసారి కాదు, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను యతిన్. ప్రామిస్. ప్రామిస్.